సప్తగిరి ఎల్ఎల్బి అనేది ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక మధ్యతరగతి పిల్లాడు చేసేటువంటి న్యాయ పోరాటం సప్తగిరి ఎల్ఎల్బి. కొత్తగా అనిపించిన విషయం అయితే వినాయక్ గారు చెప్పినట్లు సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారు ఒక మాట అన్నారన్న, తాగూర్ సినిమాలో ఉన్నటువంటి నిజాయితీ ఈ సినిమాలో ఉంది సప్తగిరి. నేను ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, 100% ఆ నిజాయితీ ఆ కాన్సెప్ట్ నిన్ను గెలిపిస్తుంది అన్నారు. సో 100% ముందుకెళ్తున్నాం, 100% అన్న. సప్తగిరి ఎక్స్ప్రెస్లో నా ఎమోషన్స్కి నా సెంటిమెంట్కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అంటే ఆ కామెడీగా ఒక 60-70 మూవీస్ చేసిన తర్వాత నా ఒక వేరియేషన్ కోసం ఒక పట్టుదలతో సప్తగిరి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, అది సక్సెస్ని ఇచ్చింది. సో అలా చేయడం వల్ల లైఫ్లో కూడా చేంజెస్ బాగున్నాయి, మంచి విజయాలు దక్కుతున్నాయి. అవును, దాన్ని సప్తగిరి ఎల్ఎల్బిలో ఆ ఫాస్ట్నెస్ తగ్గించాను, కొద్దిగా స్లో డెలివరీ చేయడం జరిగింది, ప్లస్ కొద్దిగా మెచ్యూరిటీ కూడా చూపించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీరు ఏం చెప్తారో చూడాలి గురువారం అన్న. ఫస్ట్ సినిమా మా ఇద్దరికి మంచి సక్సెస్ని పేరుని తీసుకొచ్చింది, అన్ని రకాలుగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో సెకండ్ సినిమా కూడా మనం కంటిన్యూ చేద్దామని ఒక ఆలోచనతో అక్కడ పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని నిజాయితీగా చూపించడం జరిగింది. ఇక్కడ లాయర్లు ఒక నిజాయితీతో కూడుకున్నట్టు ఇంకొక లాయర్ కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ సినిమా చేయడం జరిగింది. సో బోత్ సేమ్ ప్రొడ్యూసర్ అయినా సెకండ్ సినిమా యాక్చువల్గా ఏదైనా లాభాలు పంచుకోవడం కోసం ఒక కాంపాక్ట్ బడ్జెట్లో చేసి ముందుకెళ్తుంటారు. సో మా ప్రొడ్యూసర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ గ్రేట్, ఎందుకంటే ఏమాత్రం బడ్జెట్ వెనకాడకుండా అన్కాంప్రమైజ్గా సినిమా చేయడం జరిగింది. రైట్స్ విషయంలో కావచ్చు, లొకేషన్స్ విషయంలో కావచ్చు, ఆర్టిస్టుల విషయంలో కావచ్చు, టోటల్ చాలా రిచ్ ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. సో సూపర్, అందుకే సెకండ్ సినిమా కంటిన్యూ చేసాం. అండ్ కమర్షియల్గా సాంగ్స్ పెట్టాను, ఒక చిన్న హీరోయిన్తో లవ్ స్టోరీ పెట్టాను. అండ్ మెయిన్ కంటెంట్లో మెయిన్ సినిమా కన్నా ఉన్నటువంటి ఒక చిన్న ట్విస్ట్ని జాయిన్ చేయడం జరిగింది, అది రేపు థియేటర్లు బాగా ఎంజాయ్ చేస్తారు. ఉన్న కంటెంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది, మన రీజనల్ మన తెలుగుకు సంబంధించి చాలా చేంజెస్ చేసాం. నిజాయితీతో కూడుకున్న ఒక లాయర్ని, న్యాయం కోసం పోరాడేటువంటి ఒక లాయర్ని, పేద ప్రజల తరపున నిలబడేటువంటి ఒక లాయర్ని నేను చూపిస్తున్నాను. 100% అన్న, అదే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చాను కాబట్టే నాకు కొంచెం ఆ కథ పైన గ్రిప్ ఉంది కాబట్టే సప్తగిరి ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ మార్పులు చేర్పులు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయడం జరిగింది అన్న. అది సెంటిమెంటు అనొచ్చు, అట్ ద సేమ్ టైం ఫస్ట్ సినిమాకి మీకు తెలుసు కాటం రాయ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత కొంత డైలమ్ అయిన తర్వాత సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే మా అసిస్టెంట్ డైరెక్టర్ సజెస్ట్ చేయడంతో ఆ టైటిల్ పెట్టాను, అది కాస్త మంచి విజయం సాధించడంతో నెక్స్ట్ అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ జాలి ఎల్ఎల్బిని సప్తగిరి ఎల్ఎల్బిగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్నానన్న వినాయక్ గారిది అండ్ సాయి ధరమ్ తేజ్ గారిది సి కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్గా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే రానా గారిది 1947 అని ఒక సినిమా స్టార్ట్ అయింది 3 లాంగ్వేజ్లో, దాంట్లో కూడా కమెడియన్గా చేస్తున్నాను. ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి, అవి కూడా ఫైనల్ చేస్తున్నాను. బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సినిమాకి నాకు మంచి సాంగ్స్ ఇచ్చాడు, అతను సాంగ్స్ ఒక పెద్ద స్టార్ హీరో రేంజ్లో సాంగ్స్ ఇవ్వబట్టే దానికి నేను న్యాయం చేయలేను ఖచ్చితంగా డ్యాన్స్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు బుల్గానిన్. 100% ఒక 100 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేయగల కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తప్పకుండా మంచి విజయం అందుకుంటాడు. అండ్ అన్న ప్రొడక్షన్ వాల్యూస్ రవికిరణ్ గారు ఇంకా చెప్పేది ఉందన్న, అన్కాంప్రమైజ్డ్గా తీశారు, స్విట్జర్లాండ్ లొకేషన్స్ ఇచ్చారు సాంగ్స్ కోసం, 40 మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఇచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కోర్టు సెట్స్ వేశారు. అనుకున్న డేస్లో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగాం, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా అన్న. అన్న 100% సెవెంత్ నేను విజయాన్ని అందుకుంటున్నానని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను అన్న. నేను సినిమాని ఇప్పటికే 2-3 టైమ్స్ చూడడం జరిగింది, ఫైనల్ అవుట్పుట్ చూడడం జరిగింది, రీ రికార్డింగ్ వైజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో మిమ్మల్ని ఒక భావోద్వేగానికి ఉత్కంఠకి నేను లోన్ చేస్తాను సినిమా, 100% మంచి విజయాన్ని అందుకుంటాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. వస్తున్నాయన్న, వచ్చేవాళ్ళు కూడా నా పేరు మీద కొన్ని టైటిల్స్ చెప్తున్నారు, సన్నీ లియోన్ వేట్ సప్తగిరి అని, సప్తగిరికి దెయ్యం పట్టిందని, సప్తగిరి ఎంబీబీఎస్ అని, డాక్టర్ సప్తగిరి అని, సప్తగిరి పొలిటీషియన్ అని రకరకాలుగా చెప్తున్నారు.
సో అది నాకు సెంటిమెంట్గా, నేను ఎంతకుముందు నా పేరు వెంకట ప్రభు ప్రసాద్, ఆ లైఫ్ తర్వాత నేను సప్తగిరి అని చేంజ్ చేసుకున్న తర్వాత నా లైఫ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం 70-80% విజయాలు అందుకున్నాను నా పేరుతో. సో అది నిజంగా కలిసి వచ్చిన అంశం. అది గాడ్ గిఫ్ట్, వెంకటేశ్వర ఆశీస్సుల వల్ల ఆ పేరు నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. December 7 సప్తగిరి ఎల్ఎల్బి రిలీజ్ అవుతుందండి. మేమందరం మనసులు గెలుచుకుంటానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రండి, కష్టపడి ఇంత దూరం వచ్చాను. మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, మంచి చెడు రెండు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.